продаем. Good morning. News and Hair Oils on Personal Business Breakfast Show. Okay. Swagatam. Asian markets low. కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని ఇండెక్స్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, కొన్ని నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, బట్ మెజారిటీ పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయని చెప్పాలి. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో కూడా డౌజన్స్ నష్టాలతో ముగిసింది, నాస్టాక్ ఫ్లాట్గా ముగిసింది. సో మన మార్కెట్ సంబంధించి మాత్రం ఇవాళ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ రాబోతుంది. ఎందుకు అంటే క్రూడ్ ధరల్లో భారీ పతనం అనేది లాస్ట్ నైట్ మనం చూసాం. $66 పడిపోయింది బ్రెంట్ క్రూడ్ ప్రైస్. సో బిగ్గెస్ట్ వన్ డే ఫాల్ ఇన్ 3 ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 6% కరెక్షన్ లాస్ట్ నైట్ చూసాం మనం. సో బేరిష్ జోన్లోకి వెళ్ళిపోయింది బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్. సో ఇప్పట్లో క్రూడ్ ప్రైసెస్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కనపడలేదు. అక్టోబర్ హైస్ మనం ఒకసారి గమనిస్తే క్రూడ్ ప్రైస్ $86 వెళ్ళిన సంగతి చూసాం. మన దేశంలో కూడా విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి అందరూ ప్రభుత్వం మీద విరుచుకుపడిన పరిస్థితి కూడా గమనించాం. ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది మనకు. క్రూడ్ ప్రైసెస్ గణనీయంగా తగ్గాయి. బహుశా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ని భారీగా తగ్గించే ఛాన్సెస్ కూడా మనకు లేకపోలేదు. సో 25% ఫాల్ ఫ్రమ్ అక్టోబర్ హైస్ అంటే చిన్న విషయం కాదు ఇది. అండ్ జస్ట్ 6 వీక్స్లో జరిగిపోయింది ఇదంతా కూడా. సో దిస్ ఈజ్ వన్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ కార్పొరేట్స్ అండ్ అలాగే ఇండియన్ ఫిస్కల్ సిచ్యువేషన్. సో ఫిస్కల్ డెఫిసిట్ ఇక అదుపులో ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ మనకు భారీ ఇంపోర్ట్ బిల్ దేనికి మనం చెల్లించేది అంటే క్రూడ్ ప్రైసెస్కి. కాబట్టి క్రూడ్ ధరల పతనం అనేది ఒక మంచి బూస్టర్ డోసేజ్ ఫర్ అవర్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. సో అయితే గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్, అలాగే వాల్యుయేషన్స్ గ్యాప్ ఇలాంటివి వీటి వలన ఇప్పుడు ఏదైతే మనం ధరల పతనం చూస్తున్నామో దీన్ని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనకు మంచి న్యూస్ అయినా కూడా క్రూడ్ ప్రైసెస్ పతనం అనేది కొన్ని దేశాలకి ఇది బ్యాడ్ న్యూస్. సో క్రూడ్ ప్రైసెస్ పడిపోతే ఆయా దేశాల ఎకానమీలు దెబ్బతింటాయి. సో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రొడక్షన్ కట్స్ మరొకటో చేసి ప్రైసెస్ని ఆటో, ఎందుకంటే డిమాండ్ కంటే డిమాండ్ అంతగా లేదు ఇప్పుడు మనకు. గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ అంటే అవే, డిమాండ్ చాలా తక్కువగా ఉంది ప్రస్తుతానికి ఇన్క్లూడింగ్ క్రూడ్ అదర్ కమాడిటీస్లో. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ గ్రోత్ కన్సర్న్స్ ఎక్కువైపోయి అందరూ కూడా ఆర్టిఫిషియల్గా అయినా సరే కనీసం అంటే ప్రొడక్షన్ కట్స్ ద్వారా కావచ్చు లేదా కొద్దిగా డిమాండ్ పెరిగే దిశగా చర్యలు తీసుకుని అయినా సరే మళ్ళీ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ టెంపరీలీ మాత్రం వీ హ్యావ్ ఎ రిలీఫ్, షార్ట్ టర్మ్లో వీఆర్ ఆల్ హ్యాపీ. సో నిన్న మార్నింగ్ కూడా మార్కెట్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఎవరైతే నిన్న ఎస్టర్డేస్ డిప్ని ఎవరైతే కొన్నారో వాళ్ళకి మంచి లాభాలు వచ్చాయి. సెకండ్ హాఫ్లో మనం చూసాం నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో క్లోజ్ కావడం కూడా. సో మేబీ రీసెంట్ హై ఏదైతే ఉందో 10,645 నిఫ్టీకి సంబంధించి దాని దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అండ్ 200 మూవింగ్ యావరేజ్ కూడా అది దగ్గరగా ఉంది ఆ లెవెల్లో. సో 10,750-760 దగ్గర 200 మూవింగ్ యావరేజ్ ఉంది. సో దానికి సమీపంలో రీసెంట్ హై ఏదైతే ఉందో అక్కడ కొంత రెసిస్టెన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మనకు ఇండియన్ మార్కెట్స్ ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్. ఇటు ఏషియా మార్కెట్స్తో చూసినా, ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్తో కంపేర్ చేసినా కూడా ఇండియన్ మార్కెట్స్ ఆర్ క్లియర్లీ అవుట్ పర్ఫార్మింగ్. లాస్ట్ 1 మంత్లో మనకు 3.3% పెరిగింది MSCI ఇండియా ఇండెక్స్, వేరాజ్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లన్నీ కూడా 1% పెరిగాయి. సో ఇది ఎందుకు అంటే, వన్ బికాస్ ఆఫ్ ది క్రూడ్ ప్రైసెస్, ఫాల్ ఇన్ క్రూడ్ ప్రైసెస్. రెండోది మన లిక్విడిటీ సిచ్యువేషన్ ఏదైతే వర్స్ట్ అయిపోయిందో అనుకున్నామో అది కూడా కొంత కారణం మార్కెట్స్ అవుట్ పర్ఫార్మ్ చేయడానికి. సో ప్రతి డిక్లైన్లో బయ్యింగ్ అనుకూలంగా ఉంది సమయం. సో ఎవరైతే మంచి క్వాలిటీ స్టాక్స్ని డిప్స్లో కొంటున్నారో వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ ర్యాలీస్లో సెల్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నాయి, బట్ దట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ టు డూ. ఎక్కువ మందికి కొనడమే అలవాటు కాబట్టి బయ్యింది డిప్స్ అనేది మనం పదే పదే చెప్తున్నాం. సో ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాళ్ళకి గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే ఒక 50-60 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుందో అక్కడ సెల్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? యా డెఫినెట్లీ, మీరు చెప్పినట్టు నిఫ్టీ ఒక రేంజ్ లో స్ట్రక్ అవటం చూస్తున్నాండి. ఐ థింక్ మండే మన మార్నింగ్ షో చూసిన వాళ్ళకి వి హావ్ టోల్డ్ దెమ్ క్లియర్లీ 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. సో అక్కడికి వస్తే కనుక 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని
మేబీ అక్కడ లాంగ్ వెళ్తే ఆల్మోస్ట్ 100 to 150 పాయింట్స్ అప్ సైడ్ ఉంది, 1:3 రిస్క్ రివార్డ్ అని. సో అదే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అవడం చూసాం. సో మనం మండే క్లోజింగ్ కి ఆపర్చునిటీ రావడం చూసాం, అండ్ నిన్న ఫస్ట్ వన్ అవర్ కూడా మనకి డెఫినెట్లీ ఆపర్చునిటీ అనేది ఇచ్చింది మార్కెట్. బట్ ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుంది, ఐ థింక్ 692 మనకి 200-డే మూవింగ్ యావరేజ్ అండి, దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ హర్డల్. సో 10,582 ఉంది, మేబీ 60-70 పాయింట్స్ ఇప్పుడే మీరు అన్నట్టు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటే కనుక ప్రాబ్లీ నియర్ టు ద సప్లై జోన్ ఆర్ నియర్ టు ద రెసిస్టెన్స్ జోన్ అని మనం చెప్తాం. సో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేస్తారు, అండ్ కొంతమంది ట్రేడర్స్ ఎవరైతే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయగలుగుతారో వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే 10,650 నుంచి 10,680 వరకు ఒక సప్లై జోన్ కాబట్టి ఆ జోన్ లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 10,710 అంటే క్లోజ్ టు 30-40 పాయింట్స్ అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ మళ్ళీ ఒకవేళ గ్లోబ్ నెగటివ్ గా రియాక్ట్ అయితే మన మార్కెట్ కూడా కరెక్ట్ అవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 10,480 అండ్ 10,690 రేంజ్ లో మార్కెట్ ఉంది, అండ్ ఇవి డిసైసివ్లీ బ్రీచ్ అయ్యి రెండు రేంజ్లు కూడా దాని కింద 1 or 2 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కానీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ప్యాటర్న్స్ మనం గమనిస్తున్నాం. సో నేను ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ టచ్ చేయడం చూసాం, విచ్ ఇస్ 25,429, అండ్ నేను క్లోజింగ్ వాజ్ 768. అగైన్ 847 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, అది 200-డే మూవింగ్ యావరేజ్, అండ్ స్వింగ్ హై కూడా చూస్తే కనుక 915 ఉంది, 25,915. సో 25,847 అండ్ 915 మనం సప్లై జోన్ గా పరిగణిస్తాం. ఆ జోన్ లో డెఫినెట్లీ ఒకసారి అమ్మాలి, అండ్ 25,950 అబోవ్ క్లోజ్ అయితేనే దాని బ్రేక్అవుట్ చార్ట్స్ గా మనం చెప్తాం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 500-550 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ బ్యాంక్ నిఫ్టీలో ఉంది. సో ఈ కోల్లో ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ లోనే ఐ థింక్ వీ షుడ్ ఫోకస్ అన్న ఉద్దేశం. మేబీ ఫార్మా స్పేస్ లో వన్ స్టాక్ టు ఫోకస్ ఇస్ దివీస్ అని చెప్పొచ్చు. స్టాక్ ఆల్రెడీ మనకి న్యూ హై బ్రీచ్ అవటం చేసాం, అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా అబౌట్ 1,800-1,850 పొటెన్షియల్ ఉంది నెక్స్ట్ 6 months to 1 year లో. సో ఈ స్టాక్ లో 20-డే మూవింగ్ యావరేజ్ 1,428 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ 100 రూపీస్ కింద ఉంది. ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ప్రాబ్లీ ఎనీ డిప్స్ లో ఈ స్టాక్ ని అక్యుమిలేట్ చేయమని చెప్తాను. సో రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ రేపటితో క్లోజ్ అయిపోతుంది. సో చాలా కంపెనీలు ఇవాళ రేపటితో కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఓవరాల్ గా ఎటువంటి రిజల్ట్ సీజన్ గమనిస్తాను, మార్కెట్స్ మీద దీని ప్రభావం ఎలా ఉంది? ఒకటండి, రిజల్ట్స్ మనం మిక్స్డ్ అని చెప్పుకోవచ్చు అండి, మెయిన్లీ బికాస్ ఆఫ్ రూపీ డిప్రిసియేషన్ అని చెప్పుకోవచ్చు అండి. చాలా వరకు కంపెనీస్ కూడా ఎక్కడైతే డేట్ ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉందో, ఇంటర్నేషనల్ డేట్ కి ఎక్స్పోజర్ ఉన్న దగ్గర ఈ ఫారెక్స్ లాసెస్ అని ఎక్కువగా చూపించారండి. మనకి మిడ్ క్యాప్స్ లో కొద్దిగా ఎక్కువ కనబడిందని చెప్పుకోవచ్చు ఇలాంటి ఎఫెక్ట్, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ రూపీ డిప్రిసియేషన్. సో ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ అండి ఓవరాల్ గా. కాకపోతే ఏంటంటే ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఒకవేళ ఇఫ్ వీ అడ్జస్ట్ ఇట్ టు ద రూపీ డిప్రిసియేషన్, ఒక రూపీ డిప్రిసియేషన్ అడ్జస్ట్ చేస్తే ఐ థింక్ దే ఆర్ ఇన్ ఏ గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే రూపీ కూడా కొద్దిగా ఈజ్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ నియర్ టర్మ్ లో అయితే కనబడట్లేదు. ఐ థింక్ వీ షుడ్ బీ ప్రిపేర్డ్ విత్ ఫర్ దాట్ వన్ అండి. అండ్ మార్కెట్స్ విషయానికి వస్తే ఇంతకుముందు ఓపెనింగ్ అనవసరం అనుకున్నట్టు కూడా వసంత్ గారు చెప్పినట్టు లిక్విడిటీ ఇష్యూస్ విల్ కంటిన్యూ అండి. మనం చూస్తే లాస్ట్ ఈ మంత్ మొత్తంలో, లాస్ట్ అక్టోబర్ మంత్ మొత్తంలో కూడా ఓన్లీ 30 డేస్ జరిగాయండి, టు బి ప్రిసైజ్ 29 డీల్స్ మాత్రమే జరిగాయి, అండ్ అది కూడా ఒక 19,000 crores కి మాత్రమే డేట్ రైజ్ చేయగలిగారు. అది ఒక ఇన్ గుడ్ టైమ్స్. అదేంటంటే ఒక 1 week లో చేసేవాళ్ళు అనమాట, ఒక బ్రోకరేజ్ ఒక 1 week లో చేసే టార్గెట్ అది. ఏంటంటే లిక్విడిటీ ఇష్యూస్ విల్ కంటిన్యూ అని చెప్పుకోవచ్చు అండి. ఇంతకుముందు ఏదైతే మార్కెట్ షేర్ వాళ్ళు దే గెయిన్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అవన్నీ ఏంటంటే ఐ థింక్ దే హావ్ టు లూజ్ ఇట్ అండ్ ఇన్ ద నియర్ టర్మ్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలాంటి అప్రోచ్ ఉండాలి అని అంటే ఐ థింక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అండి. అండ్ ఎస్పెషల్లీ డీసీబీ బ్యాంక్ కానివ్వండి, కోటక్ మహీంద్రా కానివ్వండి, వాల్యుయేషన్ యాంగిల్ లో చూసుకుంటే చాలా అట్రాక్టివ్ గా కనబడుతుంది. ఐ థింక్ వన్ షుడ్ ప్రిఫర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ దెన్ ఎన్బిఎఫ్సీస్ అని చెప్పుకోవచ్చు, అట్లీస్ట్ ప్లెయిన్ వెనీలా హెచ్ఎఫ్సీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కంటే కూడా. అండ్ మనం కొద్దిగా ఎలక్షన్ సీజన్ లో ఎంటర్ అవుతున్నామండి, వాలటిలిటీ విల్ బి దేర్, అండ్ వాల్యుయేషన్ యాంగిల్ లో చూసుకుంటే వీఆర్ లైక్ ఆన్ పార్ అని చెప్పుకోవచ్చు. 10 ఇయర్ యావరేజ్ దగ్గర మనం ట్రేడ్ అవుతున్నాం వాల్యుయేషన్ యాంగిల్స్. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మిడ్ క్యాప్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా దేర్ ఈస్ సమ్ డౌన్ సైడ్ అండి, ఇన్ కేస్ యూనో రిజల్ట్స్ కొద్దిగా మనకి నెగిటివ్ గా వెళ్తే దేర్ ఈస్ డౌన్ సైడ్. కాకపోతే ఏంటంటే డౌన్ సైడ్ విల్ బి నాట్ మోర్ దెన్ 4-5% అని చెప్పుకోవచ్చు. సో అక్కడ కూడా లార్జ్ క్యాప్స్ ఎక్కువ కరెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ మిడ్ క్యాప్స్ అరే గో హెడ్ అని. ఇన్ఫాక్ట్ స్మాల్ క్యాప్స్ కూడా కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ రూపీ కొద్దిగా డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి అండ్ ద ట్రెండ్ ఈ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అండ్ ఎస్ఐబి మనీ కూడా ఇట్స్ ఫ్లోయింగ్ ఇన్ అండి ఇప్పటికి కూడా, అండ్ ఎఫ్ఐఐస్ ఇప్పటికైతే కొద్దిగా దూరంగానే ఉన్నారు బట్ థింగ్స్ విల్ గెట్ బెటర్ అనేది ఒకటి ఒపీనియన్ కనబడుతుందండి. అండ్ మాకు మ్యాక్రోస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆఫ్ వస్తుంది అండ్ ఆయిల్ కూడా ఈజ్ ఆఫ్ అవుతూ వస్తుంది. సో మ్యాక్రోస్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ మిడ్ క్యాప్స్ ని వన్ షుడ్ బై స్టార్ట్ బయింగ్ అండి. అండ్ యూ హ్యావ్ టు లోడ్ విత్ మనీ అండ్ యూ హ్యావ్ టు ఎక్కడైతే ఆపర్చునిటీ ఇచ్చిందంటే మార్కెట్ నిన్న ఇట్ వాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండి, మార్నింగ్ కొద్దిగా మనకి నెగిటివ్ గా కనబడింది, అలా ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు ఐ థింక్ వన్ షుడ్ ఎంటర్ ఇంటూ మిడ్ క్యాప్స్ అనేది నా ఒపీనియన్. సో ఇవాళ పేపర్స్ గమనిస్తే అన్ని రెజిగ్నేషన్ వార్తలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బినీ బన్సాల్ ఫ్లిప్కార్ట్ నుంచి
పర్సనల్ మిస్కండక్ట్ ఈ ఆరోపణలతో ఆయన రిజైన్ చేస్తున్నారు, చేసేసారు ఆల్రెడీ. వినోద్ దాస్రి, అశోక్ లేలాండ్ ఎండి పర్సనల్ పర్సూట్స్ కోసం రిజైన్ చేశారట. అలాగే జీ ప్రమోటర్స్ కంపెనీని అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా జీ టు సెల్ స్టేక్ టు ఆప్ ఇట్స్ గేమ్ అంటూ వార్తలు వస్తున్నాయి. జీ ప్రమోటర్స్ లుక్ టు డైవర్స్ అప్ టు 50% స్టేక్. సో దట్స్ వన్ బిగ్ న్యూస్. అలాగే ఇక్కడ చూసిన కన్వర్స్ అపోలో టైర్స్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్వర్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ నీరజ్ కన్వర్ యాజ్ ఎండి స్మాల్ షేర్ హోల్డర్స్ రిజెక్టెడ్ అట. సో ఇలాంటి అన్ని కూడా నెగిటివ్ టాప్ లెవెల్లో రిజిగ్నేషన్లు తొలగించారని వార్తలు. అండ్ ఎస్ బ్యాంక్ సీఈఓ వెళ్ళిపోతారు త్వరలో, రాణా కపూర్ తప్పుకుంటారు, అలాగే ఉదయ్ కోటక్ కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి అన్నీ పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది కార్పొరేట్ ప్రపంచంలో. సో ఎవరెవరు ఏ స్థానాలకు మళ్ళీ రీ అపాయింట్ అవుతారు లేదా కొత్త వాళ్ళు ఎవరు వస్తారు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ న్యూస్ టు వాచ్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూజిన్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఇవాళ ట్రేడింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూడబోతున్నాం మనం, ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ లో భారీ కరెక్షన్ అనేది మార్కెట్స్ లో ఇవాళ ఉత్సాహానికి కారణంగా చెప్పొచ్చు. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ శ్రీధర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏ కంపెనీ అన్నారండి? టకుమా ఎక్స్పోర్ట్స్. టకుమా స్పెల్లింగ్ చెప్పండి. సకుమా ఎక్స్పోర్ట్స్ అనే ఒక కంపెనీ ఉన్నారట. ఆయన దిస్ ఇస్ నాట్ ఎ వెరీ పాపులర్ కంపెనీ అండి. మీరు 25 లో కొంటే 30 అయింది కదా. ఇంకేమిటి మీ సంత, మీకు ఆనందంగా ఉందా, ఏమైనా సందిగ్ధం ఉందా? ఓకే. సో రిజల్ట్ కూడా జూన్ క్వార్టర్ రిజల్ట్ అయితే ఇందులో కనిపిస్తుంది మనకు బాగానే ఉన్నట్లుగా. సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిందో లేదో తెలియదు. సో ఏంటి, ఏమన్నా కంపెనీకి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? ఐ థింక్ బాంబేలో ట్రేడ్ అయ్యే స్టాక్ అండి ఇది. సో 2006 లో 6 రూపీస్ 7 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో పెన్నీ స్టాక్ హ్యాస్ బికమ్ మల్టీబ్యాగర్. సో ఇలాంటి స్టాక్స్ లో వి షుడ్ బి కేర్ఫుల్ అండి. సో రిజల్ట్స్ బాగున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వి షుడెంట్ బిలీవ్. అండ్ నిన్ననే ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ మీరు 25 లో కొన్నారు, ఆల్రెడీ యువర్ ఇన్ ప్రాఫిట్స్. సో టూ ఆప్షన్స్ అండి. ప్రాబ్లీ మీరు 23 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు. అండ్ 2017 హై కూడా బ్రీచ్ అయింది స్టాక్. సో ఆల్ టైమ్ హై చార్ట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి కూడా 15-20% పెరిగే ఛాన్స్ ఉంది. సో మీరు కొన్న ప్రైస్ ఈస్ గుడ్. మీరు ఆల్రెడీ 5 రూపీస్ ప్రాఫిట్లు ఉన్నారు, క్లోజ్ టు 20% ప్రాఫిట్లు ఉన్నారు. మేబీ ఇంకొక 10-15 రూపీస్ వస్తే కనుక ఒకసారి కంపల్సరీ ఎగ్జిట్ అని చెప్తాను. అండ్ ఉన్న పొజిషన్ కూడా మీ కాస్ట్ ప్రైస్ కింద 1.5 రూపీ అంటే 23.5 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేయొచ్చు పొజిషన్. సమ్ కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీ అండి ఇది. 628 crores మార్కెట్ క్యాప్ కనిపిస్తుంది. చిన్న కంపెనీ. అండ్ స్టాక్ స్ప్లిట్ నిన్న కాక మొన్నటి నుంచే ఎక్స్ డేట్ అయింది కాబట్టి కొద్దిగా మొదట్లో కొద్దిగా ఇటువంటి హుషారు ఉండడం సహజమే. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఆఫ్ గెయిన్స్ ఫ్రమ్ దిస్ కౌంటర్. తర్వాత కలర్ సుధా లైన్ లో ఉన్నారు. హలో. హలో అడే శివ. హలో. హలో అడే శివ. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా మార్నింగ్ సార్. నేను ఆర్సీఎఫ్ తీసుకున్నాను సార్. ఆర్సీఎఫ్? అవును సార్. ఇప్పుడు ఏ రేట్ కొన్నారు సార్? 94 లో తీసుకున్నాను సార్. 94 లో తీసుకున్నారు. ఓకే సార్. ఇప్పుడు అది యావరేజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా అంటే మేము చేయొచ్చు అంటారా? సో ఆర్సీఎఫ్ 94. సో ఆల్మోస్ట్ ఆయన కొన్న ప్రైస్ నుంచి దాదాపుగా ఒక 50-40% ఫాల్ అయిపోయింది. సో యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దని చెప్తానండి. యాక్చువల్ గా మీరు రాంగ్ టైంలో రాంగ్ స్టాక్ లో ఉన్నారండి. మీరు కొన్న లెవెల్స్ లో కూడా చాలా హై. అండ్ ఆ టైంలో మనకి కోరమండల్ కానివ్వండి, ఇలాంటి చాలా ఆపర్చునిటీస్ కనబడ్డాయి. పిఏ ఇండస్ట్రీస్ కానివ్వండి, మంచి రిజల్ట్స్ ఇచ్చాయండి. అవన్నీ కూడా కన్సిస్టెంట్ కూడా ఇచ్చాయి. నన్ను అడిగితే ఐ థింక్ యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దని. ఐ థింక్ యూ షుడ్ వాంట్ టు ఎగ్జిట్ అండి. కొద్దిగా ర్యాలీస్ ఏదైనా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఈ మార్కెట్ లో కొద్దిగా వొలటిలిటీలో ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. కొద్దిగా లాస్ అయినా కూడా
బుక్ చేసుకుని ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి. కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉండండి, ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. శ్వేత మెయిల్ పంపించారు, సన్ ఫార్మా నవంబర్ ఫ్యూచర్స్ 583లో కొన్నారు. సో రిజల్ట్ కూడా నిన్న వచ్చింది, ఎలా ఉంటుంది? నిన్ననే ఒక బేరిష్ ఇండికేషన్ రావటం చేసాం అండి. ఎప్పుడైతే 573 కింద ట్రేడ్ అయిందో, విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్, అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టి ఉండాల్సింది. బట్ స్వింగ్ లో ఇస్ 550 అండి. ఒకవేళ 550 కట్ అయింది అంటే కనుక ఇట్ కెన్ కమ్ ఆల్ ద వే టు 530 ఆర్ 480. సో ఐఎమ్ నాట్ స్కేరింగ్, బట్ మేబీ రిజల్ట్స్ బాగాలేదు కాబట్టి మేబీ కొద్ది ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. నిన్న ఫాల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 590 నుంచి 560, 50% ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. నా ఉద్దేశంలో క్లోజింగ్ బేసిస్ ఒకవేళ 550 కింద క్లోజ్ అవుతుంటే కనుక యూ షుడ్ ఎగ్జిట్ యువర్ పొజిషన్ అండ్ స్టాప్ లాస్ అక్కడ పెట్టుకోమని సూచిస్తాను. శేఖర్ హైదరాబాద్ నుంచి, టైటాన్ ఫ్యూచర్స్ సెల్ చేశారట నిన్న, ఇవాళ మళ్ళీ కొనుక్కునే ఉద్దేశంతో 897 లో సెల్ చేశారు, హోల్డ్ చేయొచ్చా దీన్ని? కాంట్రేరియన్ బెట్ కింద యూ క్యాన్ హోల్డ్ అండి. 897 లో మీరు అమ్మే అన్నారు, సో ఆల్మోస్ట్ 2 డేస్ లో చూస్తే కనుక 840 నుంచి ఆల్మోస్ట్ 900 దాకా పెరగటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి అప్ మూవ్ వస్తుందో మేబీ కొద్ది కరెక్షన్ అండ్ రిట్రేస్మెంట్స్ కూడా ఉంటాయి. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే 877 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 20 రూపీస్ ఫ్రమ్ హియర్. సో 897 క్లోజ్ అవుతామని చూసాం మనం. అండ్ మీ స్టాప్ లాస్ విషయానికి వస్తే కనుక ఇట్స్ అరౌండ్ 921. సో మీకు 1:1 రిస్క్ రివార్డ్ ఉంది ఈ స్టేజ్ లో కూడా. ఇన్ కేస్ యూఆర్ విల్లింగ్, 921 స్టాప్ లాస్ తోటి షార్ట్ పొజిషన్ హోల్డ్ చేయమంటాను 877 టార్గెట్ కి. అదర్వైజ్ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ని అగేన్స్ట్ ట్రెండ్ వెళ్తాం, ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. మీ పొజిషన్ కూడా రేట్ టు రేట్ కవర్ చేసుకోవచ్చు. రైట్, తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు మణికంఠ. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, ఇది బలరాంపూర్ చిని యూపీఎల్ తీసుకున్నాం సార్, 1 ఇయర్ బ్యాక్. బలరాంపూర్ చిని 165 లో తీసుకున్నాము, ఒక 40,000 వర్త్. ఓకే, యూపీఎల్ 740 లో తీసుకున్నాం, ఒక 30,000 రూపీస్ వర్త్. అది హోల్డ్ చేయాలి సార్? లేకపోతే బలరాంపూర్ చిని లాస్ట్ ఇయర్ 60 రూపీస్ లో అయిపోయింది. ఓకే ఓకే, సో బలరాంపూర్ చిని 165 లో కొన్నారు. బలరాంపూర్ చిని ఈ సెక్టర్ లో స్టాక్స్ కూడా మీరు అంతగా లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయాల్సిన స్టాక్స్ అయితే కాదండి. ఐ థింక్ మోర్ లైక్ ట్రేడబుల్ స్టాక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మోర్ లైక్ రెగ్యులేటరీ బేస్డ్, దానిపైన ఎక్కువ రిలై అవుతూ వస్తుంది. సో ఐ థింక్ మీరు ప్రైస్ కూడా బాగానే, అంటే మీ ప్రైసింగ్ కూడా చూసుకుంటే మీరు 2 ఇయర్స్ హోల్డ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా, అట్లీస్ట్ ద సెక్టర్ అండి. యూపీఎల్ ఈజ్ రిలేటివ్లీ ఓకే అని చెప్పుకోవచ్చు, ఐ థింక్ కొద్దిగా కంటిన్యూ చేయమని చెప్తాను. కాకపోతే ఏంటంటే నా చాయిస్ యూపీఎల్ కంటే కూడా పిఏ ఇండస్ట్రీస్ వైపు నేను కొద్దిగా ఎక్కువగా చూస్తాను, బికాస్ ఆఫ్ వాళ్ళ కన్సిస్టెన్సీ చూసుకుంటే వాళ్ళు కొద్దిగా నాకు ఎఫెక్టివ్ గా కనబడుతూ వస్తుంది. బట్ ఓవర్ అండ్ అబో ఇట్స్ ఓకే అండి, ఇట్స్ కైండ్ ఆఫ్ అ డీసెంట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు యూపీఎల్. బట్ బలరాంపూర్ చిని ఐ థింక్ యూ షుడ్ వాంట్ టు ఎగ్జిట్. ఆ సెక్టర్ ని కూడా ఒకవేళ టచ్ చేసిన ట్రేడింగ్ యాంగిల్ నుండి టచ్ చేయండి. వాణి అడుగుతున్నారు, ఆవిడ పోర్ట్ఫోలియోలో బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి 1000 షేర్స్ అట్ 1300 రూపీస్, అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, మదర్సన్ సుమి. సో 3 ఇయర్స్ హోల్డ్ చేస్తారట, ఎలా ఉంటాయి? ఆల్మోస్ట్ లిస్ట్ మంచి లిస్ట్ చెప్పారండి, బాలకృష్ణ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, మారుతి కానివ్వండి. సో వాల్యుయేషన్ యాంగిల్ లో చూసుకున్నారు కొద్దిగా మీరు 3 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ గెయిన్ బెటర్ అండి. కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా అప్రోచ్ కూడా కొద్దిగా డౌన్ సైడ్ ఉన్నప్పుడు కూడా యూ హావ్ టు సర్వైవ్ అని చెప్తాను. కొద్దిగా ఎస్ఐపి మోడ్ లో ఇంకా కొద్దిగా యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. ఒక స్టాక్ అండి ఎఫ్ఎఫ్సిజీ నుంచి యాడ్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియోకి, అండ్ అది కూడా మీది కొద్దిగా లార్జ్ క్యాప్ బయాస్ ఎక్కువ కనబడుతుంది మీ దాంట్లో కూడా. సో ఒక ఎఫ్ఎంసీజీ స్టాక్ యాడ్ చేసుకోండి, అండ్ ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండ్ ఫ్రమ్ రిలేటివ్లీ మిడ్ క్యాప్ నుంచి సెలెక్ట్ చేసుకోండి, లైక్ డిసిబి బ్యాంక్. ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. సో మీరు లార్జ్ క్యాప్స్ అది కూడా మంచి క్వాంటిటీ తీసుకుంటున్నారు, మార్తి సుజుకి 225 షేర్స్ కొన్నారు, బజాజ్ ఫైనాన్స్ 1000 షేర్స్ కొన్నారు, బాగానే చేస్తున్నారు. కొద్దిగా మిడ్ క్యాప్ ఇప్పుడు మన అరుణ్ గారు చెప్పినట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా కొద్దిగా ప్లే చేయండి, సిన్స్ యూ హ్యావ్ ఇట్ సిన్స్ యూ హ్యావ్ సమ్ గుడ్ ఇన్వెస్టబుల్ మనీ విత్ యూ. తర్వాత కాలర్ శ్రీనివాస్ లైన్ ఉన్నారు వైజాగ్ నుంచి. హలో, అడగండి శ్రీనివాస్. సార్, నేనైతే ఒక 5 మంత్స్ గా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తానన్న ట్రై చేస్తాను. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు? ఓకే, కానీ మధ్యకాలంలో నాకు ఎందుకు మధ్య ప్రయోజనం అంటే బ్యాంక్ చాలా కాల్స్ వస్తున్నాయి, నేను సపోర్ట్ చేస్తాను, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అది అని. సో వైజాగ్ లో ఇప్పట్లో అయితే మేమేమి క్లాసులు కండక్ట్ చేయట్లేదండి, మేబీ 1-2 మంత్స్ తర్వాత చేసే ఆలోచన ఉంది. మీకు చాలా అదృష్టవంతులు, మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల వర్గాల నుంచి. సో అలా చూసి అలా మనకు దొరుకుతుంది కానీ సాంబార్ పడకండి.
చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇలాగ మనకు ఈ ఎస్ఎంఎస్లు అవి పంపిస్తూ ఉంటారు, మేము మీకు సపోర్ట్ చేస్తాం ఇలా చేయండి అలా చేయండి అని. సో అన్సోలిసిటెడ్ సోర్సెస్ నుంచి వచ్చే అటువంటి మార్కెటింగ్ సమాచారాన్ని దూరంగా ఉండండి వాటికి, మార్కెటింగ్ ప్రయత్నాలకి. సో వాళ్ళందరూ మీరు ఇచ్చే బ్రోకరేజ్ కోసం, లేకపోతే సమ్టైమ్స్ డూబియస్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు, ఏవో టిప్స్ అంటగట్టేసి మనకి వాళ్ళకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ అంటగట్టి బయటపడే ప్రయత్నం చేస్తుంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎంతమాత్రం అటువంటి ప్రలోభాలకు లొంగొద్దు. చక్కగా మీ అంతటా మీరు హోంవర్క్ చేయండి, మన ప్రోగ్రామ్ చూస్తున్నారు మంచిదే, దీంతోపాటు ఇంకా రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించి మీ అంతటా మీరు అనలైజ్ చేసుకొని హోంవర్క్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోండి. తర్వాత ఎవరిని నిందించినా కూడా, మనకు వచ్చే నష్టాలకు ఎవరిని నిందించినా కూడా ఉపయోగం ఉండదు, ఫలితం ఉండదు. కాబట్టి ప్రతి రూపాయికి మీరే బాధ్యులు, మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఇవన్నీ మనం ప్రతిరోజు చెప్పుకునే నీతి వాక్యాలే, బట్ ఇంప్లిమెంటేషన్ ఎంతమంది సక్సీడ్ అవుతున్నారనేది తెలియదు. సో కార్యక్రమాన్ని మనం ఇక్కడితో ముగించాలి, ఎందుకంటే రాజకీయ వేడి పుంజుకుంది, పొలిటికల్ వాతావరణంతో మన సమాజం మొత్తం కలుషితం అయిపోతుంది. ఆ కాలుష్యాన్ని మేము ఇంకా మరింతగా పెంచే ప్రయత్నం కూడా చేయాల్సిందే తప్పదు, ఎందుకంటే ఎక్కువ మీరు అందరూ చూస్తున్నారు, అవే ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారన్న ఉద్దేశంతో పొలిటికల్ కంటెంట్ని ఎక్కువగా అందిస్తున్నాం. నార్మల్గా ఎనీ జాబ్లో వర్కింగ్ అవర్స్ తగ్గిస్తే సంతోషపడతారు, సమరపడతారు. మేము మాత్రం అంటే మీడియాలో మాత్రం ప్రింట్ అయినా ఎలక్ట్రానిక్ అయినా ఎక్కువ స్పేస్ ఉంటే బాగుండని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా మనకున్న స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ డోంట్ వరీ, మళ్ళీ డిసెంబర్ నుంచి మనకు కూడా మంచి రోజులు వస్తాయి, మళ్ళీ కార్యక్రమం నిడివి పెరుగుతుంది. December 12th నుంచో 13th నుంచో బహుశా మళ్ళీ అప్పటిదాకా 8:30 to 9 వరకు మాత్రమే మన కార్యక్రమం ప్రసారం అవుతూ ఉంటుంది. ఈ అంశాన్ని దయచేసి గమనించండి. కీప్ వాచింగ్ TV5.